అందరికీ నమస్కారం అండి. నా పేరు పి సుజాత. నేను శ్రీ బాల సరస్వతి మున్సిపల్ ఓరియంట్ హై స్కూల్ తణుకు బ్యాంక్ కాలనీలో స్కూల్లో హెచ్ఎంని. ఈ సంవత్సరం మా 10th క్లాస్ పిల్లలందరూ 100% పాస్ అవడం జరిగిందండి. మాకు సబ్జెక్ట్ టీచర్ లేకపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ వారు డిప్యుటేషన్ మీద టీచర్స్ని ఇచ్చి ఉన్నారు. వారందరూ కూడా ఎంతో బాగా శ్రమించి మా పిల్లలందరినీ పాస్ అయ్యే విధంగా చేశారు. 12 మంది పిల్లలు ఎగ్జామ్ రాయడం జరిగిందండి. అందులో మా స్కూల్ ఫస్ట్ 434 మార్క్స్ సూర్యతేజకి వచ్చింది. డిప్యుటేషన్ మీద వచ్చిన టీచర్స్ అందరికీ, అలాగే మా మొత్తం 10th క్లాస్ పిల్లల కోసం కృషి చేసిన టీచర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇయర్ అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా చూస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తణుకు మాంటిసోరి స్కూల్లో నిన్న ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో జయకిరణ్ అనే బాబు 593 మార్కులతో స్కూల్ ఫస్ట్గా నిలిచాడు. అలాగే మరో ఇద్దరు పిల్లలు కూడా 592 మార్కులు రావటం, 580 పైగా మార్కులు సాధించిన వాళ్ళు 16 మంది పిల్లలు ఉండటం, 550 పైగా సాధించిన పిల్లలు 73 మంది పిల్లలు ఉండటం చాలా గర్వకారణంగా ఉంది. అలాగే సాధారణ ఫీజులతో, సాధారణ విద్యార్థులతో ఇటువంటి గొప్ప ఫలితాలు సాధించినందుకు, ప్రతి సంవత్సరం సాధిస్తున్నాము, అలాగే ఈ సంవత్సరం కూడా సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి ఫలితాలని అందించిన విద్యార్థులకు, కష్టపడి సాధించిన విద్యార్థులకు, సహకరించిన తల్లిదండ్రులకు, అలాగే వీరికి తగిన శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరము కూడా ఇంకా మార్కులు ఇంప్రూవ్ చేసుకుంటూ కొత్త టార్గెట్స్ని నెక్స్ట్ జూనియర్స్కి ఇస్తున్నారు మా పిల్లలు. సో నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే మంచి ఫలితాలు సాధించగలము అని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య శశాంక్, డైరెక్టర్ లిటిల్ ప్యారడైజ్ స్కూల్. మా పిల్లలు మొదటిసారిగా 10వ తరగతి ఫస్ట్ బ్యాచ్ 10వ తరగతి ఎగ్జామ్స్ రాశారు మొన్న ఎస్ఎస్సి 2024 ఎగ్జామ్స్లో. మొదటి బ్యాచ్ పిల్లలు 578 మార్కులతో హైయెస్ట్ స్కోర్గా నిలిచారు, స్కూల్ హైయెస్ట్ స్కోర్గా నిలిచారు. దానికి మేము చాలా ఆనందిస్తున్నాము. మా పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు, అలాగే ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన మా టీచర్స్కి అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. మా పిల్లలకు హైయెస్ట్ స్కోర్ 578, నెక్స్ట్ హైయెస్ట్ 553, 520 అబౌవ్. టోటల్ 6 మెంబర్స్ వచ్చారు. అవుట్ ఆఫ్ 9 మెంబర్స్ 100% పాస్, 100% ఫస్ట్ క్లాస్. పేరు కే పద్మావతి. నేను తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో జూన్ 8వ తేదీ 2023 ఇక్కడ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి జూన్ 12వ తారీఖు నుంచి ఈ పాఠశాలలో 10th క్లాస్ విద్యార్థుల యొక్క అభివృద్ధికి టీచర్లతో సహా నేను కూడా కృషి చేస్తున్నాము. ఇక్కడ ఈ పాఠశాలలో మొత్తం 7 సెక్షన్లు ఉన్నాయి. 10th క్లాస్ విద్యార్థులు 7 సెక్షన్లుగా, ఒక సెక్షన్ తెలుగు మీడియం, అలాగే 6 సెక్షన్లు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారు. ఈ 6 సెక్షన్లలో మొత్తం ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే 270 మంది. ఈ 278 మందికి గాను మొన్న జరిగినటువంటి మార్చి 18వ తేదీ నుండి జరిగినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో 278 మందికి 213 మంది పిల్లలు పరీక్ష పాస్, ఉత్తీర్ణత సాధించారు. అంటే దాదాపుగా 77% ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరూ కూడా పరీక్ష ఫలితాలు సాధించడం జరిగింది. అలాగే తెలుగు మీడియంలో చూస్తే 39 మంది పిల్లలు పరీక్షకి వెళ్ళారు. వాళ్ళల్లో 23 మంది పిల్లలు పరీక్ష పాస్, ఉత్తీర్ణత సాధించారు. పర్సంటేజ్ వైజ్గా చూస్తే 59% తెలుగు మీడియంలో వచ్చింది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కలిపి ఓవరాల్గా ఈ పాఠశాలకి ఈ సంవత్సరం 74.4% సాధించడం జరిగింది. ఇదంతటికీ నా ఒకదాన్నే కాకుండా టీచర్లందరూ సమిష్టి కృషితో ఉదయం క్లాసులు, అలాగే సాయంకాలం క్లాసులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థిని కూడా, ప్రతి టీచరు, ప్రతి సబ్జెక్ట్ టీచరు, వారందరూ కూడా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ ఎలా అయితే తీసుకుంటున్నారో దాన్ని బట్టే ఈ రిజల్ట్స్ వచ్చాయమని మేమందరం కూడా నమ్ముతున్నాము. ఈ రీతిగా ఇంత మంచి ఫలితాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్క టీచర్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పాఠశాలలో ప్రథమ స్థానం పొందినటువంటి అమ్మాయి పేరు లిఖిత. అమ్మాయికి 579 మార్కులు వచ్చాయి. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 600కి 579 మార్కులు సంపాదించుకోవడం అంటే తేలికైనటువంటి విషయం కాదు. అమ్మాయి ఎంతో కష్టపడి చదవడం వల్ల 579 మార్కులు సంపాదించుకుంది.
500 దాటి పైబడి మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులు ఈ పాఠశాలలో 25 మంది ఉన్నారు. అలాగే 400 పైబడి, 600కి 400 పైబడి మార్కులు సాధించిన వాళ్ళు 86 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలో మొత్తంగా చూస్తే ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళు 145 మంది. ఈ విజయాన్ని మేమందరము కూడా ఇంతటి గొప్ప విజయం సాధించినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే ప్రోత్సాహం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి కూడా, మేము బిడ్డలకి కూడా మేమందరము ఒక రకంగా అయితే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పిల్లలందరిది పిల్లల కృషి, టీచర్ల కృషి చేయడం వల్లే ఈ రీతిగా చేయడానికి మా డిఈఓ గారు ఆర్వి రమణ గారు కూడా, ఆయన నిరంతరము ఉదయం సాయంత్రం అలాగే మధ్యాహ్నం కూడా ప్రతి ఒక్క స్కూల్ని విజిట్ చేస్తూ మా పాఠశాలకు కూడా వచ్చి పిల్లల్ని 5 గంటల సమయంలో ఒకరోజు వచ్చి పిల్లలందరినీ మోటివేట్ చేస్తూ వాళ్ళు ఏ రీతిగా అయితే ప్రథమ స్థానం పొందాలో, ముఖ్యంగా ఆయన ప్రథమ స్థానం పొందడమే కాదు సీడీ గ్రేడ్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలని వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఎంతో సహాయం చేశారు. ఇంతటి విజయం సాధించినందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇంతకంటే మంచి ఫలితాలని రాబోయే సంవత్సరంలో ఇంకా ఈ పర్సంటేజ్ని ఇంకా పెంచుతామని చెప్పి నిన్న సాయంకాలం డిఈఓ గారికి తెలియచేయడం జరిగింది. అలాగే ఈ తణుకుపట్నంలో అందరూ ఉన్నటువంటి వారందరూ కూడా మేము ఈ దీని ద్వారా ఖచ్చితమైనటువంటి ఇంకా ఎక్కువైన పర్సంటేజ్ని తీసుకొస్తామని తెలియచేస్తున్నాం. చివరిలో ఒక మాట, మీ బిడ్డలందరినీ కూడా ఈ పాఠశాలలో ఏవైతే సదుపాయాలు ఉన్నాయో చాలామంది విద్యార్థులకి తెలీదు. ఇది మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ పాఠశాల, సిబిఎస్ఈలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి పాఠశాల, ప్రీఎంసీకి సెలెక్ట్ అయినటువంటి పాఠశాల. ఈ పాఠశాలలో ఇంగ్లీష్కి ప్రత్యేకమైనటువంటి ఒక ల్యాబ్, బయాలజీ కెమిస్ట్రీ అలాగే ఫిజిక్స్ ల్యాబొరేటరీలు సదుపాయాలు ఉన్నాయి. అంతేకాకుండా కంప్యూటర్ విద్య కూడా నేర్పించడానికి టీచర్లు ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి సదుపాయాల్ని మేము పిల్లలందరికీ కూడా కల్పిస్తున్నాం ఈ పాఠశాల ద్వారా. దీన్ని సద్వినియోగం చేసుకుని మీ విద్యార్థుల్ని 6వ తరగతిలో చేరేటటువంటి వారిని అలాగే 8వ తరగతిలో చేరేటటువంటి పిల్లల్ని, యూపీ స్కూల్స్ నుంచి వచ్చేటటువంటి వారు మీ విద్యార్థుల్ని మా పాఠశాలలో చేర్పించాల్సిందిగా ఈ దీని ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మావతి, హెచ్ఎం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరు, తణుకు. నా పేరు జయకుమార్, ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈ సందర్భంగా మరి తణుకు మండలం గురించి, వివిధ మండలాల గురించి, ఈ 10th క్లాసు రిజల్ట్ విషయంలో మరి ఉపాధ్యాయులందరికీ, ప్రధాన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి వారికి కృతజ్ఞతలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే ఈ యొక్క కాలపరిమితిలో ఎన్ని బూడిదుడుగులు, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి, ఈ యొక్క విద్యార్థుల యొక్క పాస్ పర్సంటేజ్ విషయంలో ఎంతగానో మరి క్లాసులు తీసుకోవడం కానివ్వండి, దగ్గరుండి చదివించడం వల్ల కానివ్వండి, ఈ మంచి పర్సంటేజ్ లభించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఒక విషయం ముందుగా మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఇప్పుడు రిజల్ట్ ఏ సంవత్సరం అన్ని ప్రతి సంవత్సరం కంటే ముందుగా రిజల్ట్ ప్రకటించి మరి అగ్రస్థానంలో నిలబడడం అనేది మొట్టమొదటి ప్రభుత్వాన్ని అభినందించవలసిన విషయం. అయితే ఒక మాట చెప్పాలంటే ఈ యొక్క తణుకు మండలంలో ఉన్నటువంటి పాఠశాల గురించి నేను స్పష్టంగా ఒక వివరణ ఇస్తూ ఉన్నాను. మరి ఈ బాయ్స్ హై స్కూల్కి సంబంధించి 75% పాస్ పర్సంటేజ్ లభించడం, అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్కి సంబంధించినటువంటి 63%, హయ్యెస్ట్ మార్క్ 581, అదేవిధంగా ముద్దాపురం సంబంధించి 67%, అదేవిధంగా దువ్వకు సంబంధించి 72%, అదేవిధంగా తేతలకు సంబంధించి 71%, అదేవిధంగా పైడి దగ్గరకు సంబంధించింది 58%, మండపాకు సంబంధించి 44%, అదేవిధంగా కొమరవరంకు సంబంధించింది 91%. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కష్టానికి ప్రతిఫలంగా ఒక మాట చెప్పాలంటే మరి ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రధాన ఉపాధ్యాయులు అని కష్టపడే విధానాన్ని బట్టి చూస్తే ఈ మంచి పర్సంటేజ్ లభించడం జరిగింది. ప్రైవేటు పాఠశాలల కన్నా ఉత్తమమైన ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో లభించడం అనేది చాలా మాకు ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయులు పడినటువంటి కష్టానికి
దరిదాపులో ఉదయం 8:30 మొదలుకొని సాయంకాలం 6:30 ఆయా ఉపాధ్యాయులు కానివ్వండి స్కూల్ పరిస్థితులను బట్టి 8:30 వరకు కూడా వాళ్ళు పిల్లల్ని చదివించిన విధానాన్ని బట్టి మంచి రిజల్ట్ రావడం అనేది మరి గ్రహించవలసిన విషయం. ఈ సందర్భంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కానివ్వండి, ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయుని కానివ్వండి, పేరు పేరున మరి ఆంధ్రప్రదేశ్ హైకో ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే వరవడితో రాబోయే కాలంలో కూడా మంచి ఉత్తమ ఫలితాలు మరి సాధించి మరి ఉపాధ్యాయుల యొక్క కీర్తి పరిశిష్టాలను మరి ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళాలని మరి మనసా వాచ మరి వారిని కోరుకుంటూ, అదేవిధంగా మరి మేము ఇచ్చేటటువంటి చిన్న సందేశం ఏంటంటే ఏ పాఠశాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆ పాఠశాలలోనే ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు చేరి మరి ఆ మంచి పర్సంటేజ్ని రప్పించుకునేటువంటి కార్యక్రమం చేయండి. అదేవిధంగా ఇక్కడ ఏమైనా లోపాలు ఉన్నట్టయితే తల్లిదండ్రులు కానివ్వండి వీళ్ళందరూ కూడా వచ్చి తప్పనిసరిగా పరిష్కరింపజేసుకొని, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఉపాధ్యాయులకు భాగస్వామ్యంతో తల్లిదండ్రుల భాగస్వామ్యం జరుగుతున్న సందర్భంలో మరి ఈ ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఏ ప్రభుత్వం కల్పించినటువంటి మరి సౌకర్యాలు కూడా కల్పిస్తున్న సందర్భంలో ఇంకా వచ్చే సంవత్సరం ఈ యొక్క పాస్ పర్సంటేజ్ని మరి పెంపొందింపు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మీకు ఎటువంటి సమస్యలు అయినా సరే మరి తెలియజేయండి. తప్పనిసరిగా మనందరం కూడా మన సమస్యలను పరిష్కరిస్తూనే విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూనే ఇక రాబోయే కాలంలో ఉత్తమైన ఫలితాలను సాధిస్తారని చెప్పేసి సాధించుకుందామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ నమస్కారం అండి. నా పేరు వివిఎస్ఎస్ ప్రభు. నేను ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఈ 2023-24 టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మేము ఎలా వచ్చాయంటే మొత్తం 40 స్టూడెంట్స్ అపేర్ అయ్యారండి. అందులో 20 మెంబర్స్కి 500 వచ్చినాయి, అబోవ్ వచ్చినాయి, 500 అబోవ్ వచ్చినాయి. మిగతా 15 స్టూడెంట్స్కి ఏమో 400 వచ్చినాయి, 7 మెంబర్స్కి ఏమో 300 మీద వచ్చినాయండి. 100% పాస్ అయ్యారు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. దీనికి కృషి చేసిన మా అధ్యాపకులకి, వారి తల్లిదండ్రులకి, రిజల్ట్ సాధించిన విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామండి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఎంతో కృషి చేసి ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి మేము, మా అధ్యాపక బృందం, మా యాజమాన్యం ప్రయత్నిస్తామని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేఖ. నేను శ్రీ చైతన్య స్కూల్ పాఠశాల యందు ప్రిన్సిపల్ కింద పనిచేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్, అంటే ఈ తణుకు బ్రాంచ్లో నేను ఫస్ట్ ఇయర్ అవ్వి ఉండొచ్చు, కానీ అలాగే శ్రీ చైతన్యలో అయితే ఇది నా 10th ఇయర్ అండి వర్కింగ్. సో ఇక్కడ మన తణుకు ప్రజలందరికీ కూడాను చిన్నగా ఏంటి అంటే శ్రీ చైతన్య అంటే ఏమీ లేదు అనుకునే పరిస్థితులు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు మేమిచ్చిన రిజల్ట్ ఏదైతే ఉన్నదో, 10th క్లాస్ రిజల్ట్ ఏదైతే ఉందో, ఈ సంవత్సరం ఈ 2023-24 విద్యా సంవత్సరంలో మా పిల్లలు వాళ్ళు నిజంగా వాళ్ళ రిజల్ట్ తోటి ప్రభంజనం సృష్టించారు తణుకు పట్టణంలో అని చెప్పి మేము చాలా గౌరవంగా సగౌరవంగా కూడా చెప్పుకుంటున్నామండి. ఎందుచేతన అంటే ఇప్పుడు మా రిజల్ట్ చూస్తేనే మీకు తెలుస్తుంది, మాకు టోటల్గా వచ్చేటప్పటికి మా స్కూల్ నుంచి 108 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారండి ఎగ్జామ్కి. అలాగే 100% పాస్ ఉత్తీర్ణత తీసుకొచ్చాం మేము ప్రతి ఒక్క విద్యార్థికి. అలాగే ఇక్కడ చదువుతున్న పిల్లల్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించిన గీతిక 592. ఇంకా టార్గెట్ అయితే పాప చాలా పెద్దగానే పెట్టుకుంది, కానీ ఏంటి అంటే తను చేసిన చిన్ని చిన్ని మిస్టేక్స్ అవనండి ఏమైనా కూడాను, తను ఇప్పుడు అంటే మా టౌన్ అంటే తణుకులో తను ఫస్ట్గా నిలబడింది మా శ్రీ చైతన్య బ్రాంచెస్లో కూడాను 592. అలాగే అంటే 592 తర్వాత మాకు 591 మాదే, 590 మాదే. అలాగే పిల్లల్ని అంటే ప్రోగ్రామ్ వైజ్గా చూసుకుంటే మేము చాలా అద్భుతమైన ఒక కరికులం తోటి, శ్రీ చైతన్య కరికులం అనేది చిన్న బ్రాంచు, ఇక్కడ పుట్టిన బ్రాంచు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో 1, 2, 4 ఉన్న బ్రాంచులు అయితే కాదండి, మొత్తం భారతదేశం మొత్తంలో కూడాను మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థిని, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని ఉద్దేశించుకుని మేము పుస్తకాలని రూపొందించుకుంటాము. రాబోయే కాలానికి కూడా ఎలాగ తర్ఫీదిస్తే బాగుంటుంది అనే దాని మీద, అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయండి 10th క్లాస్. సో 10th క్లాస్ మారే టెక్స్ట్ బుక్స్లో కూడా ఎంత బాగా ఇంకా పిల్లల్ని దీంట్లో ఎలా ట్రైన్ అప్ చేయాలి అని చెప్పేసి మా
ఆర్పీ టీమ్, రిసోర్స్ పర్సన్స్ టీమ్స్ ఏంటి, అలాగే మా ఉపాధ్యాయుల్ని మేము దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి, ప్రతి దాంట్లో కూడాను మా శ్రీ చైతన్య యొక్క నైపుణ్యాన్ని దాంట్లో, అలాగే ఎవరైతే ఏ పేరెంట్స్ అయితే మమ్మల్ని నమ్ముకుని మా శ్రీ చైతన్య సంస్థల్లో విద్యార్థులు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ, అలాగే మా టీచర్స్ తరపు నుంచి కూడాను మా మేనేజ్మెంట్ తరపు నుంచి కూడా కృతజ్ఞత తెలుపుకుంటామండి. ఇంత మంచి రిజల్ట్ ఇచ్చాము అని అంటే కేవలం ఏంటంటే మాకు పేరెంట్స్ సపోర్ట్, అలాగే మా ఉపాధ్యాయులు ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్న స్టాఫ్ అందరూ ఉన్నారో అందరం కలిపి టీం వర్క్ కింద చేసి ఇంత సక్సెస్ఫుల్గా మేము ఈరోజు ఇలా ముందుకొచ్చి మాట్లాడగలుగుతున్నాము అంటే మాత్రము దిస్ ఈస్ ద గ్రేట్ సక్సెస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీ చైతన్య అండి, తణుకు బ్రాంచ్ నుంచి, అలాగే మా టీచర్స్కి మా పేరెంట్స్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ప్రతిరోజు కూడాను ఇది చదవాలా ఇది చదవకూడదా అని కాకుండా పిల్లలు కూడా అలాగే ప్రతి విషయంలో కూడా చాలా బాగా మేము చెప్పిన విధానంగా చదువుకుని అలా ముందు ముందుకు వెళ్తూ ఎంతో బాగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారండి పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు కూడాను. ఇంకా రాబోయే కాలాల్లో కూడాను ఇంకా మంచి రిజల్ట్, దీన్ని మా రిజల్ట్కి మేము ఇంకొకటి కొత్తగా ఇంకొక రిజల్ట్ సృష్టించాలి అనేది మా పిల్లల్లోనూ మా టీచర్లో ప్రతి ఒక్కళ్ళలోనూ ఉందండి. ఖచ్చితంగా కూడా తణుకులో మేము ఇలాంటి మంచి మంచి గొప్ప గొప్ప రిజల్ట్స్ కూడా ఇచ్చి శ్రీ చైతన్య తణుకు బ్రాంచ్ అంటే ద బెస్ట్ అని చెప్పేసి ఆల్ టైం రికార్డ్గా కూడా మేము తీసుకొచ్చేది విధిగా మేము ప్రతిదీ ప్రయత్నం చేస్తున్నామండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీసీఎన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమందో పేరెంట్స్ చూస్తూ ఉంటారు కనుక మా మీద నమ్మకం ఉంచి మీ పిల్లల్ని ఇక్కడ ఉంచి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మమ్మల్ని బాట వేయమని ఇచ్చినందుకు మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ అండి. నేను డాక్టర్ కేకేఆర్ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10th class ఫలితాల్లో విజయదిందు భూభవించిన డాక్టర్ కేకేఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హాజరైనటువంటి వాళ్ళు 72 మంది కన్నా 72 మంది పాస్ అయ్యారు. హయ్యెస్ట్ వచ్చేసేమన్న 588 వచ్చింది. పాప పేరు కే నాగాశ్రిత. గత సంవత్సరం వచ్చేసి 586 వచ్చినాయి. దాన్ని ఈ సంవత్సరం బీట్ చేసి 588 అనేటువంటి మార్కులను మేము సెట్ చేసుకున్నాం. వచ్చే సంవత్సరం దీనికి మించినటువంటి టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఖచ్చితంగా 590+ అనేటువంటి టార్గెట్ ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్దామనే ఆలోచనలతో ఉన్నాం. ఈ విజయాన కారకులైనటువంటి విద్యార్థిని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా మాకు సహకారం అందించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మొత్తం హాజరైనటువంటి వాళ్ళు 72 మంది అయితే దానిలో 550 పైగా వచ్చినటువంటి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు 26 మంది అండి. 500 పైగా వచ్చినటువంటి వాళ్ళు 31 మంది వచ్చారండి. ఈ విజయానికి కారణమైనటువంటి వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు ఎన్ రాజేంద్ర ప్రసాద్. శశి విద్యా తణుకు క్యాంపస్ ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం 2024 SSC ఫలితాల్లో శశి తణుకు అద్భుతమైన ఫలితాలు సాధించింది. 590 పైన 7 విద్యార్థులతో మరి మంచి స్థాయిలో ఉన్న మా విద్యార్థులు సాధించారు. 594 వెలగల ప్రణతి అనే అమ్మాయి సాధించడం జరిగింది. 593 92 91 90 91 ఇద్దరు, 90 ఇద్దరు, మొత్తం టోటల్గా చూసినప్పుడు 7 మెంబర్స్ 590 పైన సాధించడం జరిగింది. 580 పైన 37 మెంబర్స్ సాధించడం జరిగింది. అలాగే 570 పైన 78 మెంబర్స్, 560 పైన 115, 550 పైన 153 మంది సాధించడం జరిగింది. 500 అబౌవ్ చూసినప్పుడు 250 మంది సాధించడం జరిగింది. ఇంత మంచి ఫలితాలు మరి రావడం మేము సంతోషంగా ఉంది. దీనికి కారణం అయినటువంటి అధ్యాపక బృందానికి, అలాగే తల్లిదండ్రులకి, అలాగే మా విద్యార్థిని వాళ్ళు కష్టపడి చదివిన మంచి ఫలితాలు సాధించినందుకు మేమంతా హ్యాపీగా ఉన్నాం. మరి ఈ విధంగా మీకు టీసీఎన్ సంబంధించి ఈ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి ఫలితాలు సాధించినందుకు మరొకసారి మా విద్యార్థుల్ని ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాం. దీనికి మించి ఫలితాలు సాధించడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆదిత్య స్కూల్ తణుకు 2024 సంవత్సరం మార్చికి సంబంధించి 10th class పబ్లిక్ ఎగ్జామినేషన్కి అపేర్ అయిన మొత్తం స్టూడెంట్స్ 16 మంది. వారిలో ఫస్ట్ ర్యాంకర్లు వి తేజశ్రీ అండ్ కే అక్షణ, వీళ్ళిద్దరూ 561, వీళ్ళిద్దరికీ కూడా ఈక్వల్గా 561 మార్కులు వచ్చినాయండి. ఈ 16 మందిలో 500
పైబడి వచ్చిన వారు 10 మంది, మిగిలిన వారు అందరూ కూడా మొత్తం ఎపేర్ అయిన వాళ్ళందరికీ కూడా 450 మార్కులు పైగానే వచ్చినాయి. ఈ సక్సెస్కి మాకు సహకరించినటువంటి పేరెంట్స్, అధ్యాపక ఉపాధ్యాయ బృందం, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చే సంవత్సరం ఇంతకంటే బెటర్ రిజల్ట్ కోసం ఇప్పటి నుంచి మేము కృషి చేస్తున్నాం. దానికి మీ అందరి అండదండలు మాకు ఉండగలవని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మాది విరించి హై స్కూల్, బ్యాంక్ కాలనీ తణుకు. నా పేరు పూజ. నేను విరించి హై స్కూల్కి వైస్ ప్రిన్సిపల్గా గత 8 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం 10th క్లాస్ పరీక్షకు మా సంస్థ 10వ తరగతి పిల్లల్ని గత 13 సంవత్సరాల నుండి పంపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా 100% ఉత్తీర్ణత సాధిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం 2024 ఎస్ఎస్సి ఫలితాలలో కూడా 100% ఉత్తీర్ణత సాధించింది. ఈ సంవత్సరం 24 పరీక్షా ఫలితాలలో మా విరించి సంస్థ చాలా ప్రౌడ్గా చెప్పుకోదగింది ఏంటి అంటే, 16 మంది హాజరైతే అందులో 6 మెంబర్స్కి 500 అబౌవ్ మార్క్స్ వచ్చాయి. అందరూ కూడా 1st క్లాస్ డివిజన్లో పాస్ అయ్యారు. మా స్కూల్ టాప్ చేసిన అమ్మ విద్యార్థి కే షణ్ముఖ శ్రీజ 551 మార్క్స్ వచ్చాయి. అలాగే స్కూల్ సెకండ్ అవ్వారి మణికంట ఏ మణికంట 547 మార్క్స్ వచ్చాయి. అలాగే మిగతా స్కూల్ థర్డ్ 533 అండ్ స్కూల్ ఫోర్త్ 525 మార్క్స్, స్కూల్ ఫిఫ్త్ 532 మార్క్స్ అండ్ స్కూల్స్ ఇస్ 514 మార్క్స్. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఇద్దరికి 100 out of 100 మార్క్స్ వచ్చాయి. అలాగే సైన్స్ సబ్జెక్ట్లో కూడా ఒకరికి 100 out of 100 మార్క్స్ వచ్చాయి. మ్యాథ్స్ సైన్స్తో 100 out of 100 మార్కులు సాధించడమే కాకుండా మన మాతృభాష తెలుగు సబ్జెక్ట్లో కూడా 199 మార్కులు సాధించగలిగాం. 16 మంది విద్యార్థులతోనే మేము అత్యుత్తమ ఫలితాలు సాధించాము. ఇలాంటి ఉత్తీర్ణత ఫలితాలు అందించిన మా అధ్యాపక బృందానికి, అలాగే మేనేజ్మెంట్ సహకరించిన మేనేజ్మెంట్కి, అలాగే సహకరించిన తల్లిదండ్రులందరికీ మా కృతజ్ఞతలు. రాబోయే 2025 ఎస్ఎస్సి పరీక్షల్లో కూడా మా స్కూల్ టార్గెట్ని మేము ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ మార్కులు తీసుకొస్తామని మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు సుధాకర్ వర్మ, తణుకు రూట్ స్కూల్ డైరెక్టర్ని. త్రిపాఠి గారు ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్, అండ్ విజయకాంత్ గారు ఈయన కూడా రూట్ స్కూల్ డైరెక్టర్. మేము ముగ్గురం కూడా రూట్ స్కూల్ డైరెక్టర్స్గా ఉంటూ తణుకులో మొట్టమొదటి ఐఐటి ఫౌండేషన్ స్కూల్ స్టార్ట్ చేసి 2006లో స్టార్ట్ చేసాం. 1 మంత్తో స్టార్ట్ అయిన ఈ స్కూలు ఇప్పటికి 2000 మందితో జరుగుతుంది. 2000 పైగా ఉన్నారు. మెయిన్గా ఈ సంవత్సరం 10th రిజల్ట్స్ చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. స్కూల్ హయ్యెస్ట్ 590. ఇది లాస్ట్ 2 ఇయర్స్ కూడా 21-22లో అయితే 586, లాస్ట్ ఇయర్ అయితే 588, అండ్ ఈ సంవత్సరం 590. మెయిన్గా మా స్కూల్లో ఎక్కువగా జరిగేది ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి 500 అబౌవ్ వచ్చినాయండి. 173 మెంబర్స్ అటెండ్ అయితే అందులో 100 మెంబర్స్కి 500 అబౌవ్ వచ్చినాయి. ప్రతి సబ్జెక్టు కూడా విడివిడిగా ఆలోచిస్తే తెలుగు 100 out of 100 వచ్చిందండి. హిందీ, ఇంగ్లీష్లు మాత్రం హయ్యెస్ట్ స్కోర్ 98. మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా హయ్యెస్ట్ స్కోర్ 100 సాధించారు. మ్యాథమెటిక్స్ 25 మందికి 100 out of 100 వచ్చినాయండి. ఒక 18 మందికి 99 వచ్చినాయి. ఇది కూడా మరి ఒక రికార్డే. స్కూల్ యావరేజ్ కూడా 502.3 అండి. మెయిన్ యావరేజ్ స్టూడెంట్స్ మాకు సెక్షన్లు మిగతా వాళ్ళు ఏబిసిడి ఎలా పెట్టుకుంటారు, మాకు స్టార్ F1 F2 F3 సెక్షన్స్ అని ఉంటాయి. ఫస్ట్ నుంచి 3వ సెక్షన్లో కూడా ఒక అమ్మాయికి 583 మార్కులు వచ్చినాయండి. అంటే మెయిన్ బాగా చదివే పిల్లలనే కాకుండా యావరేజ్ స్టూడెంట్స్ని కూడా మంచిగా చేయటమే ఈ రూట్స్ లక్ష్యం. మా మెయిన్ మోటో ఏంటంటే రేపు 10th దాటి వెళ్ళిన తర్వాత పిల్లలు బాగుండాలి. రేపు ఎక్కడికి వెళ్ళినా ఐఐటి ఫౌండేషన్ కానీ ఎక్కడ జరిగినా రూట్స్ పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో మేము స్కూల్ రన్ చేస్తున్నాం. మెయిన్ మార్కుల కన్నా ఫౌండేషన్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం.
కాబట్టి రూట్స్ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రిజల్ట్స్ తీసుకొస్తారనే కాన్సెప్ట్ బయట డెవలప్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇయర్ కొత్తగా ఇంకో క్యాంపస్ కూడా స్టార్ట్ చేసామండి. అది ఎరువరం రోడ్లో కొత్త క్యాంపస్ స్టార్ట్ అయింది. ఈ రిజల్ట్ కన్నా నెక్స్ట్ ఇయర్ మేము ప్రతి రిజల్ట్ లాస్ట్ కరోనా తర్వాత వచ్చిన రిజల్ట్స్ కంపేర్ చేస్తే అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బాగా పెరుగుతూనే వచ్చింది. లాస్ట్ ఇయర్ చూస్తే 550 పైన 35 మెంబర్స్ ఉంటే సంవత్సరం 43 మెంబర్స్ ఉన్నారండి. 500 అబోవ్ లాస్ట్ ఇయర్ 94 ఉంటే సంవత్సరం 100 ఉన్నారు. అలా ప్రతిదీ కూడా లాస్ట్ ఇయర్ 588 అయితే ఈ సంవత్సరం 590 వచ్చింది. అలా ప్రతిదీ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం బాగుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తామని పేరెంట్స్ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటూ ఈ రిజల్ట్స్ కృషి చేసిన ఉపాధ్యాయులకి, మాకు సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.